का विषय मेरे चूस्ते रैतुना उदाहरण ऊटे चुप्त अभी चुनाव टाइम ले इक रूस्ते हार्टिकल्चर रैत रोड पड़ा अक्वा रैत नि मुनिगा धा रैत दगा पड़ा रैत गंजाई पड़चना ब्रह्मांड राणिस्ना मंडपेट गंजाई की डिमांड अवना कादा आ गंजाई दागिन वाड़ी भार्य पेड़ व्यत्यासम तमु आ परस्तिकोचा ऐदी ए रोजना गंजाई उ पिल चलोतार ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవర్ని చూడలేదని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ధాన్యం కొనేవాడు లేడు కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ క్రాప్ అన్నారు దగా చేశారు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు మధ్య దళారులదే రాజ్యం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్క నీరు చూస్తున్నాం కనీసం పంట కాలవలు కూడా తీయకుండా మురిక్కాలవలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం పోలవరం 72% పూర్తి చేశాం పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇంగో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు ఈ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీయంలో అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ రోజు ఆ రైతాంగం తితికిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు 3 రెట్లు ఖర్చులు పెరిగాయి ఫీడ్ గాని మందులు గాని కరెంట్ బిల్లు గాని సెస్ గాని ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు విద్యుత్ అయితే రూపాయి 50 పైసలకు ఇస్తారని చెప్పి జోన్ సిస్టం పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హామీ ఇస్తున్నా అక్వా రంగాన్ని ఆదుకుంటాం రూపాయి 50 పైసలకి యూనిట్ కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానీకం నేను అడుగుతున్నా ఈరోజు బాధుడు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీయంలో 200 రూపాయలు ఉండే పింఛన్ని 10 రెట్లు పెంచాం 2,000 రూపాయలు చేశాం ఒకటేసారి 5 రెట్లు పెంచాం తర్వాత మళ్ళీ దాన్ని డబుల్ చేశాం అంటే 10 రెట్లు పెంచాం ఇతను చేసిన పనేంటి 250 రూపాయలు పెంచాడు 3,000 పెంచానని అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లన్నీ 2,000-3,000 రూపాయలు వచ్చేటివి అలాంటిది వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పోయింది సంక్రాంతి కానుక పోయింది క్రిస్మస్ గిఫ్ట్ పోయింది పెళ్లి కానుక చంద్రన్న బీమా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు ఇప్పుడు ఆయన అరాకొర
సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సమక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, 100 1000 రూపాయలు చేసే మార్గం, నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్నారు మందు బాబులు కూడా ఉన్నారు, రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది. అందుకని ఒకప్పుడు 60 రూపాయలు అమ్మే క్వార్టర్ బాట్లు నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత అమ్ముతున్నారు? 200 అవునా కాదా? ఈ 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? నాసిరకం అవునా కాదా? ఈ నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, 30,000 మంది చనిపోయారు. అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడుండే అందరినీ కూడా, ఒక మద్యం కాదు, కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు. మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటడుగుతానని చెప్పాడు. కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ మోసం అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు. ఒక బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాటిచ్చాడు. 15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, 1 రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, సప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, బీసీల్ని మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీని, వారందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్లీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ తీసుకొచ్చి రక్షణ చట్టం తీసుకొచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.